మధ్యలో ఎవరెవరు ఏమేమి ఇస్తారా అని చెప్పి మీరు చూస్తారు. అవును, మనలో మన మాట కిషన్ రెడ్డి గారు, ఈ నాయని నరసింహారెడ్డి గారి విషయంలో ఈడీ కేసు ఏమైంది సార్? ఏపీఎన్ పంపించినారు సార్ మీరు, ఏపీఎన్ పంపించారు. ఈడీ కేసు నుంచి వీళ్ళని కాపాడినటువంటి పుణ్యాత్ముడు పరమాత్ముడు ఎవరు? ఆ సుద్దపూస ఎవరు సార్? కిషన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుకుందామా ప్లీజ్. ఎవరు సార్? ఎవరు? ఈడీ కేసు నుంచి ఒక పెద్ద మనిషిని విట్నెస్గా, ఎవరైతే తప్పు చేసినోడు ఉన్నాడో ఆ తప్పు చేసినోడిని విట్నెస్గా మార్చినటువంటి దిట్ట, ది గ్రేటెస్ట్, ది గ్రేటెస్ట్, ది గ్రేటెస్ట్ ఎవరు? దేని గురించి అడుగుతున్నా నేను? గుర్తొచ్చిందా సార్? మళ్ళా చెప్పాలా? ఏదైతే ఈఎస్ఐ స్కామ్ ఉందో, ఈఎస్ఐ స్కామ్లో ఈడీ విచారణలో భాగంగా తప్పు చేసినోడిని విట్నెస్గా మార్చినటువంటి పుణ్యాత్ముడు ఎవడు? ఏ పిఏని పంపించి, కిషన్ రెడ్డి గారు ఎవరి పిఏని పంపించి ఢిల్లీలో డీల్ చేసి వాళ్ళని కాపాడిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 11.8 డిగ్రీలు రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశం. చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్. ఎస్, ఓరుగల్లకు ఎయిర్బస్ 320 అట. పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం, 949 ఎకరాలు అవసరమట. మధ్యలో రైతుల్ని ఎర్రి పుష్పాలు చేసి ఇప్పుడు ఆ రైతుల వ్యవసాయ భూములు గుంజుకుంటారు మీరు. ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాలు సేకరణకు 205 కోట్లు మంజూరు. ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఎందుకు చెప్పదు? రేవంత్కి సంబంధించిన వార్తలు అయితే ముందే పలుకుతాయి, సంబంధించిన వార్తలు అయితే పలుకో, అదే కదా మా బాధ. ఈవీ ట్యాక్స్ ఫ్రీ 2026 దాకా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు లేదట. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మినహాయింపులు. బైకులు, 4-వీలర్లు, క్యాబులు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లకు వర్తింపు. కానీ ఈసారి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చు, కానీ దానికి బ్యాటరీస్, రీఛార్జింగ్కి బంక్స్ లేవు కదా, ఎక్కడా లేవు తెలంగాణలో. ఎక్కడో ఒక దగ్గర, ఒక దగ్గర ఉంది. ఈ లోపల బ్యాటరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ రీఛార్జ్ చేసుకోనికి బంకులు ఏర్పాటు చేయాలి. బంకులు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ ధైర్యంతో ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవడానికి కూడా ముందరకు వస్తారు. ఇప్పటికే కొంటున్నారు కొంతమంది, వాళ్ళు ముందరకు వస్తారు. నాకు తెలిసి 200-250 కిలోమీటర్ల కంటే ఎక్కువ ముందరకు పోదు. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. అట్లాగే ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్నవారిపై వేటు పడదు. బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ 1959 చట్టం రద్దుకు యోచన. వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం. ఇబ్రేపట్నం మండలం షేరిగూడలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతి నిరాకరణ. గ్రూప్ 3 పరీక్షకు 50% హాజరు. హైదరాబాద్లో 41% మంది. వాళ్ళు ఎప్పటి నుంచో రాద్దామనుకొని 1 నిమిషం లేట్ అయితే పంపిస్తే మీ సొమ్మేమైనా పోతుందా? లేకపోతే మీ లెక్క వాళ్ళు కూడా కాకి డ్రెస్సులో ఇంకే డ్రెస్సులో గవర్నమెంట్ జాబ్లో కొట్టద్దని చెప్పి మీరు అనుకుంటున్నారా? సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను, అమ్మేందుకు ఎన్ఓసీ కూడా తయారీ. స్వాతంత్ర సమరయోధుల వారసుల కుట్ర. ఐదుగురి అరెస్టు, పరారీలో 4. గిది సంగారెడ్డి కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసినటువంటి వీళ్ళు కూడా పట్టణ చీరలో అయి ఉంటారు. మా పట్టణ చీరలోనే ఇట్లాంటి లత్కోరగాళ్ళు ఉంటారు. అందరు దొంగలే, దొంగలు ఊరు వాల్చుకున్నట్టు పట్టణ చీరల సిండికేట్ల లీడర్లు పంచుకుంటూ ఉంటారు అన్నమాట. అరే నువ్వు సపోర్ట్ చేయకరా భయ్, మొత్తం బోగస్. మీరు అసలు సంగారెడ్డి కలెక్టరేట్ మీదనే ఎంక్వైరీ పెట్టాలి. సంగారెడ్డి కలెక్టరేట్ అంటే ఏమేమి వస్తాయి మీకు? మున్సిపల్ వస్తుంది, తర్వాత ఈడీ, సారీ మన ఎంఆర్ఓ రెవెన్యూ ప్లస్ ఇరిగేషన్ మొత్తం అంతా. అసలు నేను అడుగుతున్నా, మీకు దమ్ములు ఉంటే, యాంటీ కరప్షన్ బ్యూరో మీకు దమ్ములు ఉంటే
పటాన్చేరిలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ అధికారి మీద నిఘాబెట్టి చూద్దాం, అమ్ముడు పోకుండా నిఘాబెట్టి వాళ్ళ ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయో తీసుకురా చూద్దాం. ఈ కోమటికుంట చెరువులో 2 కోట్లు తీసుకున్నటువంటి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇరిగేషన్ డిఈ ప్లస్ ప్రస్తుతం ఉన్నటువంటి డిఈ రామస్వామి, రామస్వామి ఆస్తులు స్థిరాస్తులు అని బయటికి తీయండి చూద్దాం, ఎన్ని కోట్లు తీసుకుండి ఎన్ని కోట్ల ఆస్తులు స్థిరాస్తులు ఒక ఇరిగేషన్ డిఈ సంపాదించిండో తీయండి చూద్దాం. అట్లాగే అమీన్పూర్ సిఐ నాగరాజు మీద నిఘా పెట్టండి చూద్దాం. ఏకంగా లిక్కర్లనే మంచిగా నెల నెల మామూలు గూడెంపాలరెడ్డి పంపిస్తే గూడెంపాలరెడ్డి దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడు కొత్తగా వాడు ఎవడో అవినాష్ గౌడ్ అటవాడు కాంగ్రెస్ తరఫున దామోదర దగ్గర పోయి సెటిల్మెంట్లు చేసుకుంటాడు. పటంచీర్ల దామోదర దగ్గరకు పోయి సెటిల్మెంట్లు చేసుకుంటుండే అవినాష్ గౌడ్ తెర మీదకి వస్తున్నాడు కొత్తగా పటంచీర్ల. గూడెం తర్వాత గూడెం లాంటివాడు అవినాష్ గౌడ్ సెటిల్మెంట్లు చేసుకుంటుండట. ఓకే, డైరెక్ట్ దామోదర కూర్చొని ఈ పంచాయతీలలో వేలు పెట్టి రారాబాయ్ దామోదర నేను ఎట్లా చెప్తా అట్లా వింటాడు, ఇంత పైసలు దామోదరకి ఇచ్చేసి నాకు ఇంత ఇచ్చేసి అని చెప్పి లాబింగ్లు వేసుకొని అవినాష్ గౌడ్ అనే వ్యక్తి ఈ దగ్గర కూడా ఆఖరికి ఎవరు మన అమీన్పూర్ సిఐ నాగరాజు అతని దగ్గర పైసలు తీసుకుంటాడు, గూడెం మధు దగ్గర తీసుకుంటాడు, పాండురంగారెడ్డి దగ్గర తీసుకుంటాడు, ఇంతమంది దగ్గర తీసుకొని ఆస్తులు సంపాదించుకుంటుంది. సార్ మీ ఏసీబీ పనిచేయదా నాకు అర్థం కాక అడుగుతా, పోరా సార్ డిపార్ట్మెంట్ జీతాలు తీసుకున్నందుకన్నా పనిచేయండి సార్, పుణ్యం ఉంటుంది ప్లీజ్. యాంటీ కరప్షన్ బ్యూరో కొంచెం స్ట్రిక్ట్గా పనిచేయచ్చు కదా సార్, ఏసీబీ కంప్లైంట్ ఇచ్చినాక కూడా పనిచేయకపోతే ఎట్లా, ఏ వైన్ షాప్లకు వెళ్ళి ఏమేమి వస్తున్నాయి. మర్చిపోయినా ఎంపీపీ దేవానంద్ గారి తొత్తు కూడా ఎవరు ఈ నాగరాజు, ఇంతమంది పైసలు ఇచ్చినాక ఎవడన్నా ఎఫ్ఐఆర్ చేస్తారా సార్? 2000 ఎఫ్ఐఆర్ 2000 మంది ఉన్నారు సార్, అట్లా ఎఫ్ఐఆర్ చేయమంటే కూడా చేయడట సార్ ఈ నాగరాజు. అంటే పోలీస్ స్టేషన్లు ఎవరికి అమ్ముడు పోతున్నాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎవరికి అమ్ముడు పోతున్నారు, ఏ దరిద్రుల మోసేతి నీళ్ళు తాగుతున్నారు, మీ యూనిఫామ్లకు ఉన్నటువంటి విలువ ఏంది అనేది నేను అడుగుతా ఉన్నా. మీకు ఇప్పటికన్నా యాంటీ కరప్షన్ బ్యూరోకి పనిచేయాలని ఉంటే ఆ డిఈ రామస్వామి ఈ పాండురంగారెడ్డి వీళ్ళ మీద నిఘా పెట్టండి, ఆస్తులు జప్తు చేయండి. ఎంఆర్ఓ జ్యోతిరెడ్డి ఎన్ని పైసలు తీసుకొని 462 సర్వే నెంబర్ల మళ్ళా ఎట్లా ప్రత్యక్షమైనాయో చెప్పండి, చెప్పాలి దయచేసి. అట్లనే 462 సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూములలో ఈ జర్నలిస్టులకి భూములు ఎట్లా వచ్చినాయో ఎవరిచ్చినో చెప్పమానండి, వాళ్ళ భార్యల పేర్ల మీద. సో మీరు పనిచేయరు చక్కగా, వ్యవస్థ పనిచేయదు. యాంటీ కరప్షన్ బ్యూరో వీళ్ళందరూ తప్పు చేస్తేనే యాంటీ కరప్షన్ బ్యూరో రావాలి. యాంటీ కరప్షన్ బ్యూరో తప్పు చేస్తే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి సార్? పట్టించుకోకపోతే మేమెవరికి కంప్లైంట్ ఇవ్వాలి? సో అట్లా నాట్ ఓన్లీ పటాన్చేరు చాలా ఉన్నాయి, కానీ పటాన్చేరులో ఎక్కువ ఉన్నాయి. ఒక డిఈ రామస్వామి కావచ్చు, అమీన్పూర్ మున్సిపల్ కమిషన్ అమ్ముడు పోయింది, ఎంఆర్ఓ జ్యోతిరెడ్డి అమ్ముడు పోయింది, వీళ్ళందరూ అమ్ముడు పోయినారు. మరి వీళ్ళ ఆస్తులు ఎంత స్థిరాస్తులు ఎంత ఏడికెళ్ళి సంపాదించారో మీరు లెక్కలు తీయక్కర్లేదా సార్? వీళ్ళతోటి కుమ్మక్కైంది సిఐ నాగరాజు, ఎంపీపీ దేవానంద్ చెంచా, పాండురంగారెడ్డి చెంచా, కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అవినాష్ గౌడ్ చెంచా, నీలం మధు చెంచా, మైపాల్ రెడ్డి చెంచా, నీలం మధు అయిపోయింది అతను ఎవరు, గూడెం మధు చెంచా, వీళ్ళందరు చెంచాలు తిని వీళ్ళు పొట్టలు పెంచుతున్నారు. వాటి మీద నిఘా పెట్టరా మీరు? రైడ్స్ ఉండవా వాళ్ళ ఇళ్ళల్లో? వాళ్ళు పైసలు తీసుకుంటే వాళ్ళ ఆస్తుల మీద జత్తులు ఉండవా? శివబాలకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడ పటాన్చేరుల, వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టారా సార్? లేకపోతే యాంటీ కరప్షన్ కూడా కరప్షన్ అయిపోయిందా? ఇగో బాలుడి తలా చేతులు నరికి మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య, కుటుంబంలోని మరో 5 నదిలో మృతదేహాలు వెలుగులోకి, కుకీ మిలిటెంట్ల దుశ్చర్య, రాష్ట్రంలో తీవ్ర నిరసనలు ఉద్రిక్తత, కేంద్ర హోంశాఖ సమీక్ష, విద్వేషమే బీజేపీ రాజకీయం, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బీరేన్ సర్కారుకు ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. ఈడ తెలంగాణలో విగ్రహధ్వంసాలు జరుగుతుంటే మరి ఖర్గే ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పట్టించుకోడు, స్పందించాడు, చాలా దగ్గర
విగ్రహాలు ధ్వంసాలు జరుగుతున్నాయి తెలంగాణలో. మణిపూర్లో బీజేపీ వాళ్ళని కాపాడుతూ ఉంటే తెలంగాణలో మీరెవరిని కాపాడుతున్నారు? విగ్రహ ధ్వంసాలు చేసిన వాళ్ళని కాపాడుతున్నారా? సో ఇద్దరు ఫెయిల్యూరే. అక్కడ వాళ్ళేం శుద్ధపూసలు కాదు, మీరేం శుద్ధపూసలు కాదు. సో ఈనాడు సాక్షిలో కూడా అన్ని ఇవే వార్తలు ఉన్నాయండి, కొత్తగా ఏం లేవు. ఇగో నకిలీ వైద్యులు ఉన్నారు, జాగ్రత్త. అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి, ఈ ఏడాదిలోనే 350 మంది పట్టివేత. సోషల్ మీడియాలోను కూడా అనర్హుల వీడియోలు, తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయమంటూ ప్రచారం. అగో చూసిరా, సర్టిఫికెట్లు కొన్ని హాస్పిటల్ అయితే దందాలు చేసుకుంటున్నాయి, చిన్న చిన్న హాస్పిటల్ అన్నీ కూడా దందాలు చేసుకుంటున్నాయి. మరి డిఎంఓచ్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారో, వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. దీని పరిధిలోకి వరంగల్, కాజిపేట, హన్మకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు. మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో 11 నెలల్లో 42 మంది మృతి. మాజీ మంత్రి హరీష్ రావు. కరెక్టే సార్, మీ హయాంలో మరణాలు జరిగినప్పుడు అసలు ఈ మాత్రం కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడియలే. ఇప్పుడు మరణాలు జరిగినాయి, గురుకులాల్లో చాలామంది చనిపోయినారు. దాన్ని స్పెషల్ స్టోరీ పెడతాను నేను, ఎవరెవరు చనిపోయారు, ఎక్కడెక్కడ చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది. కానీ మీ హయాంలో ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఎవరు? నవీన్ మిట్టలు అండ్ మీరు. కాదంటారా, ఇంటర్ బోర్డు తారుమారు అయిన తర్వాత పిల్లల రిజల్ట్స్ తారుమారు అయినటువంటి క్రమంలో పిల్లల ప్రాణాలను తీసింది ఎవరు? మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా? మీరు చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు, ఇంకా స్పీడ్లో, జెట్ స్పీడ్లో. ఇగో ఇవన్నీ ఇవే ఉన్నాయి యాక్చువల్గా. ఇక వెలుగైతే చెప్పక్కర్లేదు మొత్తం. అప్పుడు నమస్తే తెలంగాణ, ఇప్పుడేమో వెలుగు. చప్పట్లు కొట్టే పత్రిక ఏదైనా ఉందంటే గిదే. అయ్యా, మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు, కిషన్ రెడ్డి గుజరాత్కు గులాము. ఆహా, మేము నమ్మినాం తి. ఇక మూసీ పేరుతో పేదలపై యుద్ధమా? బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి, కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిందే. బండి సంజయ్ సార్, సార్ మీరు ఫ్లోలో ఒక విషయం మర్చిపోతున్నారు. బండి సంజయ్ గారు కేంద్ర సహాయక శాఖ మంత్రి మీరే సార్, సెంట్రల్ హోమ్ఎఫైర్స్ అరెస్ట్ చేయాలంటే కూడా మీ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మీరు ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు. మీరు ఇంకా అప్పట్లో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుకుంటున్నారు? కాదు కాదు, కానే కాదు, మీరు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు. ఓకే, అంటే దాని అర్థమైంది సార్, కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినటువంటి రైట్స్ మీకున్నాయి. మీరు తలుచుకుంటే త్రివిధ దళాలను దింపచ్చు, కానీ దింపట్లే. మీరు తలుచుకుంటే త్రివిధ దళాలను దింపచ్చు కానీ దింపరు. కేటీఆర్ మీరు తలుచుకుంటే, బీజేపీలు తలుచుకుంటే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, హరీష్ రావును అరెస్ట్ చేయొచ్చు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు, భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయొచ్చు, ఈడీని పంపచ్చు, ఐటీని పంపచ్చు, అన్నీ పంపచ్చు. సహాయక శాఖ మంత్రి అన్న విషయం మర్చిపోయినరా? పదే పదే మేము గుర్తు చేయాలా కేటీఆర్ ఎందుకు అరెస్ట్ అవ్వట్లే అని? మీరే వచ్చి ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే ఎట్లా? పోలీసులు అందరూ మీ చేతిలోనే ఉన్నారు కదా, వ్యవస్థ మొత్తం మీ చేతిలోనే ఉంది కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఎంక్వైరీ చేయించు కదా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద, అదెందుకు చేయరు? నేను ఒక్కటే ఒకటి అడుగుతా, దమ్ము ఉంటే నవీన్ మిట్టల్ని అరెస్ట్ చేయండి సార్. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ను అరెస్ట్ చేసి చూపిస్తే సార్, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు తప్పుడు చేయాలన్నా భయపడాల, గజ 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 వణకాల. మీకు దమ్ములు ఉంటే నవీన్ మిట్టల్ గారిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి చూపియండి. చెప్తా దమ్ము ఉంటే, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మీకు దమ్ము ఉంటే నవీన్ మిట్టల్ని అరెస్ట్ చేయండి. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని దొంగతనం చేసి తెలంగాణని దోచుకొని తిని
పైసలన్నీ పంజాబ్కి పంపిస్తున్నటువంటి ఈ నవీన్ మిట్టల్ గారిని అరెస్ట్ చేస్తే మరి ఏ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణలో వేలు కాలు పెట్టి పైసలు సంపాదించుకోవడానికి గజ గజ వణకాలి సార్, ఒక్కడిని అరెస్ట్ చేసి చూపించండి మీకు దమ్ము ఉంటే అని చెప్పి సవాలు ఇసురుతున్నా నేను బండి సంజయ్ గారిని. బండి సంజయ్కి సవాల్ ఇసురుతున్నా, దమ్ము ఉంటే ఈడీ ఎంక్వైరీ చేయించు నవీన్ మిట్టల్ ఆస్తుల మీద, దమ్ము ఉంటే ఐటీ రైడ్స్ చేపియండి నవీన్ మిట్టల్ ఆస్తుల మీద, ఎంక్వైరీ చేపించండి అంటున్నాను మీకు దమ్ము ఉంటే. ఒక్క నవీన్ మిట్టల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఈ వీళ్ళందరూ అమయ్ కుమార్ అప్రూవల్గా మారిపోయిండు, మరి వీళ్ళ మీద విచారణ ఎందుకు చేయట్లేదు నాకు ఇంకా ఇంకా అర్థమవుతలేదు. ఇగో నమస్తే తెలంగాణలో ఏమున్నాయండి వార్తలు, తెలంగాణలో అదానీ సామ్రాజ్యం 100% అది, 200 కోట్లు మెగా ఇచ్చిండు ఈయన ఇంకొంత ఇచ్చిండు, సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాసటగా రేవంత్ సర్కార్. అదానీ వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి బీజేపీ అందరు ఒకటే కదా, బీఆర్ఎస్ ఒకటే, రేవంత్ ఒకటే, బీజేపీ ఒకటే. రేవంత్ వియ్యంకుడి సంస్థకు కేంద్రం సహాయమట, ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మాకు నీళ్లు. మా సత్యవతి రాథోడక్క పట్టుకుపోయిన అందరినీ పాపం తాండవాసుల్ని కష్టపడి ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు వేసి వాళ్ళందరినీ ఖర్చు పెట్టుకొని సొంతంగా తీసుకుపోయింది, కానీ వాళ్ళ కుంపం ఉంచేది అదే ఇప్పుడు. వాళ్ళకి తెలియదు వెనకాల అన్ని కుట్రలు జరుగుతున్నాయి, మా ల్యాండ్లు గుంజుకోవడానికి వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారని వాళ్ళకి తెలియదు పాపం. కేజీఎంసీలో మెడికోకు గుండు కొట్టించారట, అవునా, కానీ ఏది శిక్ష ఏది మరి వాళ్ళకి లేదు.